తమిళనాడులోని ధనుష్కొడి ప్రాంతంలోని ఓ కోదండరాముడి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడకు ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలోనే శ్రీరాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేయించినట్టుగా చెప్తుంటారు. సీతాదేవిని రావణుడు అపహరించిన తరువాత రావణుడిని మట్టుపెట్టి శ్రీరాముడు సీతాదేవిని తీసుకొస్తారు. అయితే లంకకు చేరే ప్రయాణంలో తనకు సహకరించిన విభీషణుడికి శ్రీరాముడు లంకను బహుమతిగా ఇస్తాడు. అన్ని అర్హతలు కలిగిన విభీషణుడికి రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. అలా పట్టాభిషేకం చేసిన ప్రాంతమే ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం. ఈ ప్రాంతంలోనే వానర సైన్యంతో కలిసి విభీషణుడికి పట్టాభిషేకం చేశారు. విభీషణుడికి శ్రీరాముడు పట్టాభిషేకం ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలిపే ఫోటోలు కూడా ఈ ఆలయంలో మనకి కనిపిస్తాయి. ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణ విగ్రహాలతో పాటుగా పక్కనే ఆంజనేయుడు విభీషణుడి విగ్రహాలు కూడా పూజలు అందుకుంటూ ఉంటాయి. ఈ ఆలయం చుట్టూ ఎన్నో దీవులు మనకు ఆహ్లాదాన్ని పంచుతాయి. తేజు డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ నెల్లూరు నెరుకూర్ సెంటర్లో నీకు కావలసిన అన్ని ఎమినిటీస్ ఉన్న వెంచర్. నిజంగానే అన్ని ఉన్నాయా ఇందులో? ఎంట్రన్స్ లో పెద్ద ఆర్చ్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, సిమెంట్ రోడ్స్, హలో ఎలక్ట్రిసిటీ విత్ ట్రాన్స్ఫార్మర్, ఇంకా చాలా ఉన్నాయి. విశాలమైన పార్కులు, స్వచ్ఛమైన గ్రౌండ్ వాటర్, వండర్ఫుల్ డ్రైనేజ్ సిస్టమ్, 100% వాస్తు, నూడా అప్రూవల్ కలిగిన లేఅవుట్ అంటే తేజు డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ. అయితే ఇంద్రప్రస్థ అంటే ఎటువంటి సంకోచం లేని నెల్లూరులో నంబర్ 1 వెంచర్, ఇది తేజు డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ.